క్రీస్తునందు దేవుని ప్రియులకందరికీ శుభమని చెప్పుచు ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లెస్ ఈ కౌమిన గారి అనుదిన దైవ ధ్యానాలకు మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము రండి నేటి జూలై నెల పద్నాలుగవ తేదీ ధ్యానాన్ని విందాం ఉత్సవ బలిపశువును త్రాలతో బలిపీటపు కొమ్ములకు కట్టుడి ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో నూట పద్దెనిమిదవ దావీదు కీర్తనలో ఇరవై ఏడవ చరణంలో మనం గమనించగలం ఈ బలిపీఠం నిన్ను పిలవడం లేదా మన సమర్పణ జీవితం నుండి వెనక్కి తోలడానికి వీలు లేకుండా మనల్ని కూడా దానికి కట్టేయాలని మనం కోరుకోవద్దా బ్రతుకంతా రంగుల స్వప్నంలా అనిపించిన సమయాలు ఉన్నాయి కదా అప్పుడు మనం శిలువను కోరుకున్నాం మరికొన్నిసార్లు ఆకాశం మబ్బులు కమ్మితే వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తాం అందుకే తాడుతో మనల్ని మనం బలిపీఠానికి కట్టేసుకోవడం మంచిది ఓ పరిశుద్ధాత్మదేవా మమ్మల్ని కట్టేయి సిలువంటే ఇష్టాన్ని పుట్టించు దాన్ని వదిలి వెళ్ళనీయకు విమోచన అనే తొగరు త్రాటితో ప్రేమ అనే బంగారు గొలుసుతో నిరీక్షణ అనే వెండి త్రాడుతో దాని నుండి తొలగిపోకుండా కట్టేయి మా ప్రభువు పడిన శ్రమ ఆవేదనల్లో పాలు పొందడం తప్ప మరేమీ కోరుకోకుండేలా కట్టేయి బలిపీటపు కొమ్ములు నిన్ను ఆహ్వానిస్తున్నాయి వస్తావా నీకంటూ ఏది కోరుకోని మనస్సుతో నేను నీవే పూర్తిగా దేవునికి సమర్పించుకుంటావా ఒక సోదరుడు ఒక ఉజ్జీవ సభలో దేవునికి తనను తాను సమర్పించుకుంటున్నాడు ప్రతిరోజు ముందుకు వచ్చి తన పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధుడుగా అవుతున్నాడు ప్రతి రాత్రి మీటింగు నుండి ఇంటికి వెళ్ళిపోతుంటే సైతాను అతన్ని చేరి ఇంతకు ముందుటికి ఇప్పటికీ ఏమీ తేడా లేదే అని అతన్ని ఒప్పిస్తూ వచ్చాడు అలా చాలాసార్లు శత్రువు అతన్ని వెనక్కిలాగాడు చివరికి ఒక రోజున అతడు తనతో పాటు ఒక పెద్ద కొయ్యి ముక్కను తెచ్చుకున్నాడు ప్రసంగ వేదిక దగ్గరికి వెళ్ళి పరిశుద్ధుడైన తరువాత తాను మోకరించిన చోట ఆ కొయ్యి ముక్కను లోతుగా నాటాడు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఎప్పటిలాగానే సైతాను వచ్చి ఇదంతా బూటకమే అని మళ్ళీ ఒప్పించడానికి ప్రయత్నించాడు వెంటనే అతడు గబగబా ఆ కొయ్యి ముక్క దగ్గరికి తిరిగి వెళ్ళి ఇదిగో సాతానా ఈ కొయ్యను చూసావు కదా దేవుడు నన్ను నిత్యత్వంలోకి అంగీకరించాడనడానికి ఇదే నీకు సాక్ష్యం అన్నాడు వెంటనే సైతాను అతన్ని విడిచి పోయాడు ఇక ఆ విషయంలో అతనికి ఎప్పుడూ అనుమానం రాలేదు నీ సమర్పణ గురించి నీకెప్పుడైనా సందేహాలు కలిగితే ఎక్కడైనా ఒక గుంజను పాతి ఇది నీకు నీ దేవునికి కావాలంటే సైతానికి కూడా సాక్షిగా ఇక ఎన్నటికీ ఆ ప్రశ్న రాకుండా ఉండేలా నియమించు దీవెన కోసం వెతుకుతున్నావా సరైన సమయంలో చల్లని మాట విను రక్షణ కోసం రాత్రిం బగళ్ళు ప్రార్థిస్తున్నావా పెనుగులాటమని ప్రేమతో నమ్ము ప్రార్థనకి తగిన ఫలితం దొరకడం లేదా ప్రార్థనలన్నీ వెంటనే హల్లెలుయా పాటలుగా మార్చు సాహసించి నీ స్వరం దేవునికి సమర్పించేదాకా చూడలేవు ఆ చల్లని నిండుదనం మన ప్రభువైన యస్సు క్రీస్తు కృపా కనికరం ఈ అనుదిన ధ్యానాలు వింటున్న మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండునుగాక ప్రభు అయిన క్రీస్తు యస్సుని సేవలో మీ సహోదరుడు శ్రీనివాస్ డేవిడ్ మరియు కుటుంబ సభ్యులు